Hello viewers, Namaste. సంజీవని కార్యక్రమానికి స్వాగతం. సంజీవని అంటే మరణించిన వారిని సైతం బ్రతికించగలిగే అద్భుతమైన మూలిక. ఇంకా చెప్పాలి అంటే రామాయణంలో చూసినట్లయితే లక్ష్మణ స్వామి మోర్చనొందినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవనిని తెచ్చి బ్రతికిస్తారు. మరి అదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు మన కార్యక్రమంలో మనం చూడబోయేది ఏంటంటే మనలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడే ఆరోగ్య సమస్యల దగ్గర నుంచి వివిధ రకాలైన శరీర రుగ్మతల గురించి ఎంతో విపులంగా విశదీకరించడమే మన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అందం అందం అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది ముఖం. మరి ముఖంలో కళ్ళు, చెవులు, ముక్కు, ఇంకా చెప్పాలి అంటే పెదవులు, నోరు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నట్లయితే మన ముఖం ఇంకా ఎంతో అందంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రోగ్రామ్ ని ప్రారంభిద్దామా? నమస్కారం సార్. నమస్తే. సంజీవని కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. ఓకే సార్, అసలు సైనసైటిస్, సైనస్ ఇవి రెగ్యులర్ గా వింటూ ఉంటాం. సైనసైటిస్ కి సైనస్ కి ఏమైనా తేడా ఉందంటారా? ఇది ఎలా వస్తుంది? సైనస్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఒక భాగం. ఈ భాగం ఏదైతే సైనస్ అని అంటున్నామో ఇది ముక్కుకి రెండు పక్కల, ముక్కు పైన, ముక్కు వెనక భాగంలో ఉండేటువంటి గాలి గదులు అనమాట. అంటే ఇవి సుమారుగా 20 నుంచి 30 వరకు ఉంటాయి ఈ గాలి గదులు. ఈ గాలి గదులు మన శరీరంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులోపల గాలి ఉంటుంది. అంతేకాకుండా ఈ సైనస్కి ఒక చర్మం ఉంటుంది, లోపల చర్మం. ఈ చర్మం ద్వారా నీరు పదార్థాలు ఊరుతూ ఉంటాయి. ఈ నీరు పదార్థాలు సైనస్లో ఊరిన తర్వాత సైనస్కు ఉన్నటువంటి ఒక రంధ్రం ద్వారా ముక్కులోకి వస్తాయి. అయితే ఈ సైనస్ యొక్క చర్మంలో వాపు ఏర్పడితే దాన్ని సైనసైటిస్ అంటాము. ఇలా వాపు రావడానికి గల కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఏ కారణం చేత ఇలాగ వాపు వచ్చినా సరే దాన్ని మనం సైనసైటిస్ అంటాము. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైనస్ అనేది మన శరీరంలో ఒక భాగం, ముక్కుకి అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గదులు. ఇందులోపల వాపు వచ్చిస్తే అది సాధారణంగా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది, లేదా ఎలర్జీ ద్వారా రావచ్చు. దాన్ని అప్పుడు మనం సైనసైటిస్ అంటాము. సైనస్ అనేది ఒక భాగం. సైనసైటిస్ అనేది ఆ అవయవంలో, ఆ శరీర భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్కి నామం అని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది ఎలా వస్తుందంటే సార్ అసలు మెయిన్ రీజన్స్ ఏమన్నాయా? సైనసైటిస్ రావడానికి గల కారణం ఏంటంటే ప్రధానంగా 3 కారకాలుగా మనం చెప్పుకోవచ్చు, 3 ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. ఒకటి, సైనస్ నిర్మాణంలో ఏదైనా లోపాలు ఏర్పడినట్టయితే కనుక పుట్టుకతోటే. అంటే ఉదాహరణకి సైనస్ యొక్క రంధ్రం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ రంధ్రం ఉండాల్సిన సైజు కన్నా చిన్న పరిమాణంలో, చిన్నదిగా ఉన్నట్టయితే కనుక ముక్కు నుంచి లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి గాలి మార్గం చిన్నదవడం వల్ల సైనస్ లోపలికి గాలి ఎక్కువగా చేరదు, అంటే గాలి తక్కువ అవుతుంది. అంతేకాకుండా సైనస్ లోపల తయారైనటువంటి నీరు పదార్థాలు బయటికి రావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. అంటే సైనస్ లోపల నీరు పదార్థాలు నిలవ ఉంటాయన్నమాట. ఇలా నీరు పదార్థాలు నిలవ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు లేదా ఫంగస్ చేరి, లేదా వైరస్ కానీ చేరి అందులో ఇన్ఫెక్షన్ వస్తుందండి. సైనసైటిస్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. మరి అయితే ఈ సైనస్ ముక్కు భాగంలో ఎక్కడ ఉంటుంది, అసలు దీని గురించి ఇంకొంచెం విపులంగా వివరిస్తారు సార్? తప్పకుండా. ఈ ఫేస్ అనుకుందామండి, ఇది దీన్ని మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి, చూడండి ఇది కన్ను, ముక్కు, నోరు. ఓకే, దీన్ని ఓపెన్ చేస్తే మన సైనస్ నిర్మాణాలన్నీ మనకు కనిపిస్తాయండి. ఇది ముక్కు లోపల ఉన్నటువంటి కండరాలండి. దీన్ని 3 టర్బినేట్స్ ఉంటాయండి. ఈ 3కి కిందగా ఉండే 3 మియేటై అని ఉంటాయి. ఈ మియేటైలోకి సైనస్ ఓపెనింగ్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. ఇంచుమించుగా 20 నుంచి 30 సైనస్లు ఉంటాయని చెప్పుకున్నాం మనం. అందులో ఒక సైనస్ ఇది ఫ్రాంటల్ సైనస్ అంటామండి. అంటే ఇది ఇంచుమించుగా కంటి పై భాగంలో ఉంటుందన్నమాట. అలాగే 2 కళ్ళ మధ్య భాగంలో ఇక్కడ ఉన్నాయండి ఇథ్మాయిడ్ సైనసెస్ అంటాము. అలాగే ఇక్కడ ఒకటి ఉందండి, ఇది పెద్ద సైనస్, ఇది స్పీనాయిడ్ సైనస్. ఈ పైన ఉండేదంతా బ్రెయిన్ అనమాట అండి. దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటాము. అలాగే ఇక్కడ ఇంకొక పెద్ద సైనస్ ఒకటి ఉందండి, ఇది ఈ కంటికి వెనుక భాగంలోనూ కింద భాగంలోనూ ఉన్నటువంటి సైనస్ అంత పెద్ద సైనస్ ఇది. దీన్ని మ్యాక్సిలరీ సైనస్ అంటాము. మ్యాక్సిలరీ సైనస్ అంటాము. సో ఇది మ్యాక్సిలరీ సైనస్, ఇది ఫ్రంటల్ సైనస్, ఇది స్పినాయిడ్ సైనస్, ఇది మ్యాక్సిలరీ సైనస్ అంటాము. ఇది కంటి కంటి వెనుక భాగంలో కింద భాగంలోనూ ఉన్నటువంటి ఈ పెద్ద సైనస్ దీన్ని మ్యాక్సిలరీ సైనస్ అంటాము. ఇది మ్యాక్సిలరీ సైనస్, ఇది ఫ్రంటల్ సైనస్, ఇది స్పినాయిడ్ సైనస్, ఇది ఎత్మాయిడ్ సైనసెస్ అనమాట. ఇవి ఇంచుమించుగా 10 నుంచి 15 వరకు ఉంటాయండి. సో మొత్తం ఇంచుమించుగా 30 సైనస్లు ఉంటాయి మన ముక్కుకి అనుసంధానంగా. ఈ సైనస్ లోపల గాలి ఉంటుంది. ఈ చర్మంలో కనుక వాపు వస్తే దాన్ని మనం సైనసైటిస్ అంటాము. అలానే ఇందులో వాపు వచ్చినా ఈ ఓపెనింగ్ ఉంది కదండి, ఈ రంధ్రం మూసుకుపోయింది అనుకోండి, అప్పుడు ఇందు లోపల నీరు చేరిపోతుంది. నీరు నిలువ ఉంటుంది. అలా నిలువ ఉన్న నీరులో సూక్ష్మక్రిములు పెరగడం వల్ల మనకి సైనస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందండి. ఓకే సార్, సైనసెస్ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మరి అయితే ఇది రావడానికి అసలు లక్షణాన్ని మనం ఎలా గుర్తుపట్టచ్చు అంటారు? అంటే సింటమ్స్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? సైనసైటిస్ ఉన్నప్పుడు రోగికి ప్రధానంగా ముక్కు నుంచి నీరు కారడం, ముక్కు తిప్పడం, ముక్కు బ్లాక్ అయినట్టుగా ఉండడం, తర్వాత తలభారం, కంటి మధ్య భాగంలో నొప్పి, అంటే రెండు కళ్ళ మధ్య భాగంలో నొప్పి, కంటి కింద భాగంలో బరువుగా అనిపించడం, నుదురు భాగంలో నొప్పి అనిపించడం, అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి ఫ్లెమ్ అంటాము, శ్లాష్మం వస్తూ ఉంటుందండి. ఇది తరచు అస్తమానం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అని క్లియర్ చేసుకుంటుంటారు. ఇది ముక్కు వెనకాతల భాగంలోకి నుంచి గొంతులోకి ఫ్లెమ్ రావడానికి సంకేతం. సైనస్ లోపల చీము చేరినప్పుడు ఆ చీము ముక్కులో నుంచి గొంతు వెనక భాగంలోకి ఎక్కువగా వచ్చినట్టయితే దాన్ని పోస్ట్ నేసల్ డ్రిప్ అంటామండి. అంతేకాకుండా వీటితో పాటు తరచూ గొంతు నొప్పి రావడం, తరచూ గొంతు బొంగులు పోవడం, అంటే వాయిస్ బాక్స్లో ఇన్ఫెక్షన్ అనమాట అండి. అలానే తరచూ దగ్గు, తర్వాత ఆయాసం, ఆస్తమా, ఇవి కూడా సైనస్ యొక్క కొన్ని సందర్భాల్లో వచ్చే లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే సార్, లక్షణాల గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ లక్షణాలు కనిపించడానికి ఏజ్ గ్రూప్కి ఏమైనా మధ్యలో రిలేషన్ ఏమైనా అంటారు? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవి ఎక్కువ వస్తుంది అని చెప్పడానికి ఉంటుందంటారు? ఉంటుందండి. అంటే పుట్టుకతో సైనస్లు ఏర్పడడం, నెమ్మదిగా ఆ సైనస్లు పెద్దవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఫ్రాంటల్ సైనస్ అనేది 2-3 సంవత్సరాల వయసు తర్వాతనే ఏర్పడుతుంది. పుట్టుకతో ఉండే సైనస్లు ఎక్కువగా ఎత్మాయిడ్ సైనస్ ఉంటుంది, స్పినాయిడ్ సైనస్ ఉంటుంది, మ్యాక్సిలరీ సైనస్ చిన్న వయసులో ఉంటాయి. ఈ చిన్న వయసులో సాధారణంగా సైనస్ ఇన్ఫెక్షన్ రావడం తక్కువ అండి. కొద్దిగా పెద్ద పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ మాత్రమే సైనసైటిస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇందాక మీరు సైనస్లో నీరు చేరడం వల్ల అన్నారు. అసలు ఆ నీరు ఎందుకు చేరుతుంది అంటారు? మనం ఎప్పుడైనా అంటే ఏమైనా కేర్ తీసుకోవాలంటే ఆ నీరు చేరకుండా ఏం చేయాలంటారు? మంచి ప్రశ్న అండి. సైనస్ లోపలికి నీరు ఎందుకు చేరుతుంది? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సైనస్ లోపల సహజంగానే నీరు స్రవిస్తూ ఉంటుంది. అయితే అలా స్రవించే నీరు ఎక్కువ మొత్తంలో స్రవించినట్టయితే ఆ నీటిని సైనస్కు ఉన్నటువంటి రంధ్రం బయటకు తీయలేకపోతుంది, నీరు నిల్వ ఉంటుంది. అలా ఎక్కువ నీరు స్రవించడానికి గల కారణాలు ఏంటి అనేది మనం, అలా ఎందుకు స్రవించాలనేది మనం చూద్దామండి.